ఉద్యోగుల సమస్యలపై పదహారున్న కీలక ప్రకటన రంగంలోకి సీఎం జగన్ సిపిఎస్కు సమానంగా ఏం చేయాలన్న దానిపై కసరత్తు బకాయిలన్నీ నెలాఖరు కంటే ముందే చెల్లించే యోచన రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తులు చల్లార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ విషయంలో తప్ప రెండోసారి ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ కూర్చున్న పరిస్థితి లేదు అయితే రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అంతరం రోజు రోజుకు పెరిగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం జగన్ వాటికి చెక్ పెట్టిన అడుగులు వేస్తున్నారు మరో ఏడాదిలో ఎన్నికలకు కూడా వెళ్లాల్సి ఉండడం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల తామెప్పుడు సానుకూలంగా ఉంటామని ఆయన ఇప్పటికే ప్రకటించడం వంటి వాటి నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయం కీలక మలుపుగా మారనుంది సీఎం జగన్ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి ఇప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రుల కమిటీ సీఎస్ వంటి వారితో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపి తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఎటువంటి స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి అంతేకాకుండా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఉద్యమ కార్యాచరణకు దిగాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా తలవు చేయి వేసి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేశాయి కాగా ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పదే పదే చెబుతూ వస్తున్న సీఎం జగన్ తాను చెప్పిన మాట కట్టుబడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఓ నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నారు ఈ నెల పదహారవ తేదీన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను అదే రోజు చెల్లించేందుకు కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఈ క్రమంలోనే ఉద్యోగుల సమస్యలపై మార్చ్ పదహారున ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పిఆర్సీ బకాయిలు తదితర అంశాలపై అధికారులు సలహాదారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ కసరత్తు చేస్తున్నారు సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీముకు ప్రత్యామ్నాయంగా కూడా కసరత్తు చేస్తున్నారు గత ఏడాది మెగా మార్చ్ నిరసనలో భాగంగా అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు విజయవాడలో రోడ్లపైకి వచ్చిన సంగతి తెలిసిందే అనంతరం పదకొండో పీఆర్సీ తదితర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఇప్పుడు కొత్త పీఆర్సీ వల్ల తమ వేతనాలు తగ్గుముఖం పట్టాయని ఉద్యోగులు భావిస్తున్నారు జీతాలు కూడా జాప్యం చేయడంతో పాటు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగడం ఉద్యోగులకు మంచి జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ నెలాఖరులోపు మూడు వేల రూపాయల కోట్ల చెల్లింపులు ఈ నెలాఖరులోగా మూడు వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నతాధికారులతో కూడిన మంత్రుల కమిటీ అంగీకరించింది దీంతో ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది అయితే ఈ నెలాఖరులోగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మూడు వేల కోట్లు విడుదల చేయకపోతే ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని యూనియన్లు నిర్ణయించారు గ్యారంటీ పెన్షన్ స్కీమ్పై మంత్రుల కమిటీ తీర్మానం చేయగా ఉద్యోగులు దానిని తిరస్కరించి సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు సిపిఎస్ సమస్యకు ముగింపు పలికేందుకు ఓపీఎస్తో సమానంగా ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరనిచ్చే అంశంగానే వారు భావిస్తున్నారు ఈ క్రమంలో సీఎం జగన్ నెలాఖరు కంటే ముందే అంటే ఈ నెల పదహారునే వీటిపై నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు ఏం జరగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తొంభై లక్షల కోట్ల వేతనాలకే తొంభై లక్షల కోట్ల రూపాయలు వేతనాలకే రాష్ట్ర ప్రభుత్వానికి నెలవారీ ఆదాయం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు కాగా అందులో తొంభై లక్షల కోట్లు జీతాలకి అవుతుందని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు పిఆర్సీ బకాయిల చెల్లింపుపై మార్చి పదహారున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఈ మధ్యలోనే కొన్ని శక్తులు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అయినా ఉద్యోగుల మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే బ్యాచ్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నారన్నారు ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కొంత వేచి చూసే ధోరణి ఏర్పడింది తప్ప ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకూడదన్నది ప్రభుత్వ విధానమే కాదని పేర్కొన్నారు ఉద్యోగుల అపోహలు వీడాలని ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం పెంచేందుకు చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు